హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ మహేష్ బాబు కోసం పోటీ పడుతున్న ముద్దుగుమ్మలు స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి పాటను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది తాజాగా విడుదలైన ఈ పాట ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారు త్రివిక్రమ్ ఇక సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నబా నటేష్ మలయాళీ బయటి సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇద్దరు భామల పేర్లు తెరపైకి వచ్చాయి రీసెంట్ రిలీజ్ అయిన కిలాడి సినిమాతో నుంచి మంచి హిట్ అందుకున్న ముద్దుగుమ్మలు డింపుల్ హైతి మీనాక్షి చౌదరి ఇప్పుడు ఈ ఇద్దరు భామల్లో ఒకరు మహేష్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కిలాడీ సినిమాలో ఈ ఇద్దరు భామలు పోటీపడి నటించి ఆకట్టుకున్నారు గ్లామర్ పరంగానూ ఇద్దరూ అదరగొట్టారు దర్శకుడు త్రివిక్రమ్ రెండు మూడు రోజుల్లో ఇద్దరిని ఆఫీస్కి పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అదే కాని నిజమైతే ఈ బ్యూటీస్కు బంపర్ ఆఫర్ దక్కినట్టే చూడాలి మరి ఏం జరుగుతుందో